తృతీయ వేడుకలపై ఆదిలాబాద్ జిల్లాలో లాక్ డౌన్ ఎఫెక్ట్ పడింది. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజున విత్తనాలు కొనుగోలు చేసే ఆచారం ఇక్కడి రైతుల్లో ఉంది. ఈ రోజు విత్తనాలు కొనుగోలు చేసి దాని సేద్యానికి శ్రీకారం చుడితే మంచి దిగుబడులు వస్తాయని రైతుల నమ్మకం. ఆదిలాబాద్ జిల్లాలో అక్షయ తృతీయపై లాక్ డౌన్ ఎఫెక్ట్ పై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అక్షయ తృతీయ వేడుకలు ఆదిలాబాద్ జిల్లాప్తంగా ఘనంగా సాగుతున్నాయి. ముఖ్యంగా కోవిడ్ నిబంధనలు నేపథ్యంలో అదే విధంగా ప్రస్తుతం లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలోనే రైతులంతా కూడా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా ఏదైతే మృగశిర కార్తె అంటే మిరుగు రోజు జూన్ 7వ తేదీన రోజు విత్తనాలు వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఉగాది పండుగ రోజు నూతన వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. అక్షయ తృతీయ రోజు ఏదైతే విత్తనాలు కొనుగోలు చేసి విత్తనాలు వర్షాకాలంలో వేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయని చెప్పి నమ్మకం మేరకు ప్రతి సంవత్సరం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు వివిధ పంటలు సాగు చేసే రైతులు పత్తి రైతులు కానీ సోయాబీన్ కంది రైతులంతా కూడా అక్షయ తృతీయ రోజు విత్తనాలు కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం లాక్డౌన్ ఎఫెక్ట్ స్పష్టంగా కనపడుతూ ఉంది. టైం లేదు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు రావడానికి రవాణా సౌకర్యం లేకపోవడం కారణంగా రైతులు లేక వెళ్ళబోతుంది. ప్రతి సంవత్సరం కూడా సందడిగా ఉంటుంది. ఇదే నేపథ్యంలో ఒక యువ రైతు ఉన్నారు, చెప్పండి ఎట్లా ఉంటుంది అంటే ఈరోజు ఈ విత్తనాలు కొనుగోలు చేయడం దీని అర్థమైంది అసలు? అంటే మేము మెరుగు రోజు ఉగాది రోజు ఆరుకొని ఇది మృగశిర నక్షత్రం కాబట్టి బాగుంటుంది, అక్షయ తృతీయ కాబట్టి బాగుంటుందని ప్రతి సంవత్సరం ఈరోజు తీసుకొని అండ్ జూన్ 7 నాడు మెరుగు రోజు ఆ రోజు ఆడుకుంటాం, పంటలు బాగా దిగుబడి వస్తామని మా నమ్మకం అన్నట్టు. అంటే ప్రతి సంవత్సరం చేస్తారా ఎట్లా? ప్రతి సంవత్సరం చేస్తాం సార్. ఈ రోజు బాగుంటుంది కాబట్టి, మంచి రోజు కాబట్టి. సూపర్ 971 ఇది పత్తిది, పత్తిది అరళి వెరైటీ కొత్తగా బాగుందని పోయిన సంవత్సరం వేసినాం సార్. 2 బ్యాగులు వేసినాం, బాగా దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం 10 బ్యాగులు తీసుకుంటున్నాం సార్. మొత్తంగా అక్షయ తృతీయ రోజు విత్తనాలు కొనుగోలు చేసి మృగశిర కార్తె రోజు ఏదైతే తొలకరి జల్లులు కురుస్తాయో ఆ రోజు విత్తనాలు నాటుకుంటే మంచి దిగుబడులు వస్తాయని చెప్పి ఇక్కడ రైతుల్లో నమ్మకం ఉంది. తరతరాలుగా వస్తున్న ఆచారం కాబట్టి ఈరోజు పరిమిత సంఖ్యలోనే లాక్డౌన్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే భక్తు రైతులు వచ్చి విత్తనాలను కొనుగోలు చేయడం జరిగింది. లాక్డౌన్ కానీ కరోనా ఎఫెక్ట్ లేని రోజుల్లో మాత్రం అక్షయ తృతీయ వచ్చిందంటే ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన అంటే మార్కెట్ వ్యాపార కూడళ్ళన్నీ కూడా రైతులతో సందడిగా ఉండిపోయే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం చూడవచ్చు లాక్డౌన్ సంబంధించిన టైం ఏదైతే 4 గంటల పాటు అంటే ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కేటాయించిన టైం అయిపోయింది కాబట్టి మార్కెట్ అంతా కూడా వేరవేరబోతున్న పరిస్థితి. విత్తన దుకాణాలు ఈ రోజు నుంచి కొత్త విత్తనాలు అంటే నూతన విత్తనాలు వచ్చే ఖరీఫ్ సంబంధించిన విత్తనాలన్నీ అమ్ముకోవడానికి ఈరోజు నుంచి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు విత్తన దుకాణాలన్నీ కూడా ఓపెన్ ఉన్నప్పటికీ కూడా రైతులు లేక వెళ్ళబోతున్న పరిస్థితి. ఇదే నేపథ్యంలో రైతులంతా కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు చేరుకునేందుకు ప్రయాణ సౌకర్యాలు లేవు కాబట్టి కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మొత్తం మీద అక్షయ తృతీయ, కోవిడ్ నిబంధనలు, అదేవిధంగా లాక్డౌన్ నేపథ్యంలోనే ప్రజలంతా కూడా జరుపుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా కొత్త పనులు శ్రీకారం చుట్టడం లేదా కొత్త ఇంటి కట్టడాలు కానీ ఇతర కార్యక్రమాలను కూడా చేపట్టేందుకు ఈరోజు శుభమైన రోజుగా భావిస్తారు. కాబట్టి ఈరోజు అన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలంతా కూడా ఇళ్లకు పరిమితమైన పరిస్థితి. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో అక్షయ తృతీయకు సంబంధించిన సందడి ఎక్కడ మాత్రం కనిపించే పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా అక్కడక్కడ కొన్ని కార్యక్రమాలు మాత్రం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో శ్రీనివాస్, 99 టీవీ, ఆదిలాబాద్.